అది మీ సినిమాలో చూడండి. లేదు లేదండి, పవన్ కళ్యాణ్ పోలిన ఒక యాక్టర్ ఉన్నారు సినిమా. ఇంకా మార్చే కదా, ఇల్లుండి రిలీజ్, ఇంకేంటి మార్చేది, అయిపోయింది అది అయిపోయింది. అది జనసేన కాదండి, మన మనసేన, వేరే పార్టీ, అది ఫిక్షనల్ పార్టీ. సినిమాలో పవన్ కళ్యాణ్ పోలిన ఒక వ్యక్తి మనసేన అని పార్టీ పెడతారు, దాని గురించి. పవన్ కళ్యాణ్కి జనసేనకి సంబంధం లేదు. సార్ మీరు అలా మాట్లాడినప్పుడు చాలా ట్రిక్కీగా ఉంటుంది కానీ, బట్ ఒక సినిమా చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఆర్టిస్ట్ తీసుకొచ్చి రెప్లికేట్ పెట్టి జనసేనకి బదులు ఒకే ఒక లెటర్ తేడా, జనసేన మనసేన, దానికి రిఫరెన్స్ ఉందా లేదా అన్నది 100% మీరు క్లారిఫై. ఇప్పుడే చెప్పాను కదండి, నేను పవన్ కళ్యాణ్ పోలిన ఒక వ్యక్తి మనసేన అని ఒక పార్టీ పెడతాడు, సో దానికి పవన్ కళ్యాణ్కి జనసేనకి సంబంధం లేదు. మీ మీద ఒట్టేసి చెప్తున్నా, చెప్పండి. యా, ఆఫ్ కోర్స్. అది అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరగనిది ఊహించి ఒక ఫ్యూచర్ లాగా తీసినప్పుడు ఫేవరబుల్గా అనిపించడానికి మీనింగ్ లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీరు మెజర్ చేసేది జరిగిన దానికి ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అని, జరగని దాని గురించి మీరు ఫేవరబుల్ ఎలా తీస్తారు.